బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కన్వీనర్ పరశరాములు నియోజకవర్గ ఇన్ఛార్జి రాజభాను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ 54వ జన్మదినం సందర్భంగా దుబ్బాకలో నిర్వహించే ప్రతిజ్ఞ దివస్ సభా కార్యక్రమానికి అధిక సంఖ్యలో బహుజనులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సీనియర్ నేతలు దోసల ఉపేందర్, గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షులు ఎర్రోల బాలకిషన్, ఉపాధ్యక్షుడు సాగర్, నిరంజన్, రాజేష్, తిరుపతి, రాజు, నరసింహులు, సుధారాణి, స్వేరోస్ విద్యార్థులు హాజరయ్యారు. డిఎస్పీ కార్యకర్తలకు అభిమానులకి నా యొక్క బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపడానికి కంకణం కట్టుకుని తన ఆరేళ్ల ఉద్యోగాన్ని కూడా మనకి అందించి సమాజ శ్రేయస్సు కోసం అక్కడ బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కన్నారా చూసి వారికి సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో మహనీయుల ఆశయాలను అందించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంబేద్కర్ అడుగుజాడలో మాన్యవర్ కాంతిరామ్ అడుగుజాడలో జ్యోతిరావు పూలే ఆశయాలను అందుకొని ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నాయో సెంటర్లు కూడా అన్ని స్థానాల్లో ఫోన్ చేసి స్త్రీలు మరియు పురుషులు అన్ని స్థానాల్లో ఫోన్ చేసి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంత్రం జరుగుతున్నటువంటి హలో బహుజన చెలో దుబ్బాక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మాకు అవగాహన ఇచ్చిన ఎంతో జిల్లా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పరిన జయజీవులు తెలియజేస్తూ బలుగు బలైన వర్గాల జీవితాల్లో నిజంగా వెలుగులు పండాలంటే నిస్వార్థ నాయకులు అవసరం ఉంటుంది. ఆ నిస్వార్థ నాయకులు మానవుల అడుగుల అడుగులో అడుగు వేస్తుంది. మానవుల యొక్క ఆశయాలంతా ప్రజా సంఘాలపై వేసుకొని పలు పడేయడానికి మనకు ముందుకు వచ్చినందుకు మార్పు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా జరగబోయే సాయంత్రం తెలో దుబ్బాక బహిరంగ సభను విజయవంతం చేయవలసిన అందరికీ మనవి చేస్తూ జై హింద్ జై హింద్.